నమస్తే అన్న గ్రాఫ్లు అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి దాని గురించి క్లియర్ అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం దానికన్నా ముందు మీరు ఇంకొకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్న మీకు దన్నం పెడతాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లా వీడియోలో లైక్ చేయండి ఎందుకంటే యూట్యూబ్లో ఫస్ట్ టైం ఇంత నీట్గా గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తుంది అన్న సో ఈ గ్రాఫ్ని తయారు చేస్తానికి ఎన్నో వెబ్సైట్కి వెళ్ళేసి డేటా తీసుకొచ్చి నీట్గా గ్రాఫిని రిప్రజెంట్ చేస్తున్నాను సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లా వీడియో లైక్ చేయండి ఓకేనా ఫస్ట్ పొజిషన్కి వచ్చేవారికి శివాజీ అన్న అయితే ఫస్ట్ పొజిషన్లో అయితే ఉన్నాడు సో శివాజీ అన్నకి ఫస్ట్ పొజిషన్లో ఉంటాకి మెయిన్ రీజన్ వచ్చేవారికి తన గేమ్ స్ట్రాటజీ కావచ్చు అండ్ బిగ్ బాస్లో ఉన్న తీరు కావచ్చు చాలామంది బయట నుంచి తనని ఇష్టపడి ఆ విధంగా ఓటింగ్స్ అయితే వస్తున్నాయని చెప్పాలి అయితే తనని ఎందరు ఇష్టపడుతున్నారో అందరి మంది దే దేశిస్తున్నారని చెప్పి చెప్పాలి ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అనేది క్లియర్గా నీకు సెకండ్ పాయింట్లో అంటే సెకండ్ పొజిషన్లో ఉన్న తన దగ్గర క్లియర్గా ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను అయితే శివాజీ అన్నకి బయట నుంచి భారీ ఎత్తుగా ఓటింగ్స్ వస్తే వస్తున్నాయని చెప్పి చెప్పాలి ఎందుకంటే శివాజీ అన్న ఎప్పుడు నామినేషన్స్ ఉన్నా కానీ ఆయన్ని ఓవర్టాక్ చేసి అన్ని ఓటింగ్స్ అయితే ఇప్పటికే ఎవరికి రాలేదని చెప్పి చెప్పాలి అయితే ఈ ఓటింగ్స్లో చాలా వెరైటీ ఓటింగ్స్ అయితే జరుగుతున్నాయని చెప్పాలి ఎందుకు వెరైటీగా ఎత్తున్నాయని చెప్పేసి అంటే ఇక్కడ యావర్ థర్డ్ పొజిషన్లోకి అయితే రావడం జరిగింది ఎందుకు థర్డ్ పొజిషన్లోకి వచ్చాడని సంగతిరా యావర్ ప్లేస్లో క్లియర్గా ఎక్స్ప్లనేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఫస్ట్ పొజిషన్కి వచ్చేవరకే శివజన అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు ఒక రాకెట్ దూసుకుపోయినట్టుగా ఓటింగ్స్ అయితే వస్తున్నాయని చెప్పి చెప్పాలి ఎందుకంటే హయ్యెస్ట్ ఓటింగ్స్ అయితే శివజనకే ఉన్నాయని చెప్పి చెప్పాలి ఇక్కడ క్లియర్గా సెకండ్ పొజిషన్కి వచ్చేవరకే గౌతమ్ అయితే ఉన్నాడు సో గౌతమ్ వచ్చేవారికి మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే తను వచ్చేవారికి న్యూట్రల్గా ఉంటాడు అంటే ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో ఉండాల్సిన అతను ఒక సడన్గా సెకండ్ పొజిషన్లోకి వచ్చేదానికి కారణం ఏంటి అంటే ఇందాక మీకు చెప్పాను సెకండ్ పొజిషన్లో ఉన్న అతని దగ్గర మీకు క్లియర్ అయితే శివాజీ అన్న అంటే ఎవరు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ గౌతమ్ కేసు ఉన్నారని చెప్పాలి ఎందుకంటే శివాజీ అన్న తోని టూ వీక్స్ నుంచి గౌతమ్ ఏదో చిన్న చిన్న ఇష్యూస్తో అయితే ఆర్గ్యూ చేస్తుంటూ నామినేషన్ చేయటం జరుగుతుంది అంటే యాక్చువల్లీ ఇదే ప్లేస్లో అమర్దీప్ అయితే కొన్ని వీక్స్ వరకు అమర్దీప్ అమర్దీప్గా ఇదే విధంగా ఓటింగ్స్ అయితే వచ్చేటివి ఎందుకు అని చెప్పేసి అంటే మెయిన్ రీజన్ ఇదే శివజనాన్ని ఇష్టపడేటోళ్ళు ఎందరున్నారో ఇష్టపడకుండా బయట నుంచి దేశించేటోళ్ళ చాలామంది ఉన్నారని చెప్పేసి ఈ ఓటింగ్స్తో అయితే చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ ఓటింగ్స్లో సెకండ్ పొజిషన్లో వచ్చేవారికి గౌతమ్ అయితే ఉన్నాడు థర్డ్ పొజిషన్కి వచ్చే యావర్ అతను మనం ఎక్స్పెక్టర్ చేయలేము ఎందుకంటే లాస్ట్ వీకే యావరు ఫస్ట్ పొజిషన్లో ఉన్న తను సడన్గా ఈ పొజిషన్కి వచ్చిందని చెప్పేసి అంటే ఎక్స్పెక్ట్ చేయాలి మీరు ఎందుకంటే లాస్ట్ వీక్లో గౌతమ్ కంటే ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు అంటే పైన ఉన్నతను ఎవరి కంటే గౌతమ్ కంటే ఎవరి కింద ఉన్నాడు ఎప్పుడంటే మీరు అర్థం చేసుకోండి యావరికి సంబంధించిన ఓటింగ్స్ మొన్నవరికి వచ్చే అన్ని శివాజీకి సంబంధించిన ఓటింగ్స్ అన్ని యావరికి పడుతున్నాయి అని చెప్పేసి క్లియర్ అర్థం మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడ శివాజీ యావర్ పల్లెపెస్ వీళ్ళ ముగ్గురిలో ఉన్నా కానీ వాళ్ళ ఓటింగ్స్ అయితే హయ్యర్లో ఉంటాయని చెప్పి చెప్పాను సో ఎందుకు అని చెప్పేసి అంటే వీళ్ళ ముగ్గురు ఓటింగ్స్ వీళ్ళకి పడుతున్నాయని చెప్పేసి క్లియర్గా అర్థం అవుతుంది అందుకే అన్ని ఓటింగ్స్ అయితే కంపెనీటివి అయితే ఇక్కడ శివాజీ యావర్ ముగ్గురు ఇద్దరు ఉన్నాకనే సో శివాజీకి సంబంధించిన ఓటింగ్ శివాజీకి పడుతున్నాయి యావర్కి సంబంధించిన ఓటింగ్స్ యావర్కి పడుతున్నాయి అయితే ఇందుకే మనకి యావర్ పొజిషన్ ఏంటిది అనేది ఇక్కడ క్లియర్ తెలిసింది ఒక్కసారి ఎవరి ఇంకా పల్లెపేషన్ తర్వాత వస్తే పల్లెపేషన్ స్థానం ఏంటిది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో ఇప్పుడు వారికి అయితే చూస్తే పల్లె ప్రశాంత్ కానీ యావరి కానీ శివాజీ వీళ్ళు ముగ్గురితో కంపారిజన్ చేస్తే శివాజీ అన్నైతే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సో థర్డ్ పొజిషన్లో ఉన్న యావరికి రీజన్ ఎందుకు తక్కువ వస్తున్నాయి అంటే రీజన్ ఇదే అని చెప్పాలి ఇన్ని రోజులు పల్లె ప్రశాంత్ సారీ యావరి పల్లె ప్రశాంత్కి సంబంధించిన ఓటింగ్స్ శివాజీకి యావర్కి వస్తున్నాయి అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది సో ఆ విధంగా యావరికి ఓటింగ్స్ స్టేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ త్రీ వీక్స్ నుంచే కొంచెం ఓటింగ్ అయితే ఎందుకు తగ్గుతుంది అంటే త్రీ వీక్స్ నుంచి కొంచెం గేమ్ తక్కువ ఆడుతుండని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది సో ఇవన్నీ కంపారిజన్ చేసుకుంటే యావత్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఫోర్త్ పొజిషన్ వచ్చేరికి రతిక అవుతుంది సో రతిక ఫోర్త్ పొజిషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేవరికి తను ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదని చెప్పాలి సిల్లి సిల్లి నామినేషన్స్తోని ఆ నామినేషన్స్తో తనకే ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది సో ఇవన్నీ మనం బేస్ చేసుకున్నప్పుడు రతిక కొంచెం ఫోర్త్ పొజిషన్లో ఉన్నది బోలే గురించి మాట్లాడుకుంటే బోలే తను వచ్చేవరికి తను అంటే కొంచెం స్కోప్ ఉందని చెప్పి చెప్పాలి ఎందుకంటే పల్లె పేషానికి సంబంధించిన ఓటింగ్స్ బోలేక పడతాయి అని చెప్పేసి చాలా వరకు అయితే హోప్ ఉంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయాలి అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుంటే బోలేకిరా ఇన్ని రోజుల వరకు కొంచెం ఓటింగ్స్ వంచి ఉండేది సడన్గా పడిపోతాం కారణం ఏంటిదంటే శివాజీకి సంబంధించిన ఓటింగ్కి రా బోలేక కొన్ని పడేటివి అయితే ఇక్కడ బోలేకిరా ఓటింగ్స్ తక్కువ వస్తున్నాయి మెయిన్ రీజన్ అంటే శివాజీ అన్న ఇక్కడ ఉండటం వల్లనే సో బోలేకిరా తక్కువ వస్తుంది అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది సో ఓవరాల్గా చూస్తే వీళ్ళందరూ సింగ్ అంటే వాళ్ళ ఆర్డర్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లనేషన్ అయితే డేంజర్ జోన్లో అయితే రతిక ఇంకా బోలే అని చెప్పాలి సో చూడాలి ఇంకా రేపు వెళ్ళండి రెండు రోజులు అయితే టైం ఉంది కాబట్టి మేబీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్పాలి వీళ్ళు చేంజ్ అయితే ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతున్నాయి సో ఎవ్రీ అవర్కి అయితే ఓటింగ్స్ అయితే చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి సో ఫస్ట్ అయితే బోల్ అయితే లిస్ట్లో ఉన్నారు మీరు ఎవరు హెల్మెట్ అయితే అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్ మెసేజ్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్